హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్, ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్. అయితే ఇప్పుడు దీనిపైన కాస్త భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ముఖ్యంగా విమర్శలు కూడా రావడం చూస్తున్నాం సార్. అంటే ఇది దేశానికి ఇచ్చారా లేకుంటే ఏపీ బీహార్కి ఇచ్చారా అని చెప్పేసి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏపీకి బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నిధులు మాత్రం బాగా కేటాయించారు సార్. ముఖ్యంగా ఏపీకి అమరావతికి 15,000 కోట్లు, అటు పోలవరానికి ఇంకొన్ని వాటికి ఇవ్వడం చూస్తాం. మొత్తంగా దీన్ని ఈ కేంద్ర బడ్జెట్ పైన మీ ఒపీనియన్ ఏంటి, ఏ విధంగా చూస్తారు సార్? అంటే ప్రత్యేక హోదా లేదు అనే విషయం నిన్నే స్పష్టం చేశారు. అవును, అయితే నేరుగా ఆంధ్రప్రదేశ్కి చెప్పలేదు ఆ మాట, బీహార్కి చెప్పారు. బీహార్తో పాటు ఇంకొక 2 రాష్ట్రాలు ప్రతిపాదనలు ఉన్నాయి, దానికి వాళ్ళు కొన్ని నిబంధనలు కూడా చెప్పారు. గిరిజన ప్రాంతం ఎంత ఉంది, పేదరికము, తీర ప్రాంతము, ముంపు ప్రాంతాలు, అటవీ ప్రాంతము, ఇలా 100 లెక్కలు ఏవో చెప్పారు. వీటన్నిటిది ఇచ్చా అక్కడ ఇవ్వటం కుదరదు అన్న తర్వాత అక్కడే ఇవ్వట్లేదంటే, బీహార్లోనే ఇవ్వటం లేదంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో దానికంటే తక్కువే ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు. ఓకే, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు అనే విషయం నిన్నే స్పష్టమైపోయింది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు బడ్జెట్లో దానికి సంబంధించిన బుజ్జగింపు కార్యక్రమాలు ఉంటాయి అని అందరూ అనుకున్నదే. ఆవిడ కూడా అదే పద్ధతిలో ప్రయాణించి అమరావతి అనేటువంటి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. కొలిక్కి తీసుకొచ్చి దీనికి కేంద్రం నుంచి నిధుల విడుదల కార్యక్రమం చేశారు. ఈరోజు 15,000 కోట్లు కేటాయించినట్టుగా ప్రకటించారు. అంటే కేంద్ర ప్రభుత్వ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే బడ్జెట్ చదువుతారు. అంటే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది ఈ నిర్ణయం, ఏది 15,000 కోట్ల కేటాయింపు అనేది. కాబట్టి అమరావతి ఉంటుంది. అమరావతికి సంబంధించిన ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు ఓకే, కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం దొరికింది మాకు అని. ఈరోజు ఆయన రామ్మోహన్ నాయుడు అదే మాట్లాడాడు, కేంద్ర మంత్రి, తెలుగుదేశం నాయకుడు. ఆయన ఏమన్నాడంటే, నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వరం అన్నాడు. అంటే స్పెషల్ కేటగిరీ లేకపోతే స్పెషల్ స్టేటస్ అనేటువంటి నినాదాన్ని లేకపోతే అలాంటి కోరికని పూర్తిగా పాతరేశారు ఈ బడ్జెట్ ద్వారా. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ అనేటువంటి నినాదము, ఆలోచన వీటికి పాతరేశారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది కేవలం ఇప్పటికీ ఏపీలో సరఫరా అవుతున్నటువంటి మద్యం సీసాల మీద మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు అనేది ఆవిడ స్పష్టంగా చెప్పేశారు, అయిపోయింది. సో క్యాపిటల్కి 15,000 కోట్లు, అలాగే పోలవరానికి 12-12.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అది 1,000 కోట్లే, ఇది 1,000 కోట్లే, కాబట్టి భారీ నిధులు ఇచ్చినట్టే. దీంతో చాలా బయట రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇదేదో జేడీయూ తర్వాత తెలుగుదేశం పార్టీలను తృప్తిపరచడం కోసం ఈ బడ్జెట్ ప్రకటించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. కానీ ఒకటి, ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళు ప్రధానంగా ఏం చేయదలుచుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎన్నికల సందర్భంగా వాళ్ళతో కలిసినటువంటి పార్టీలు, ముఖ్యంగా వాళ్ళకి వెన్ను దన్నుగా నిలబడినటువంటి పార్టీలను ఏదో మేరకు సేఫ్ గార్డ్ చేయాలనుకున్నారు. ఇక్కడ ఏదో తెలుగుదేశాన్ని బుజ్జగించడం కోసం ఇచ్చారు అంటున్నారు, కానీ తెలుగుదేశాన్ని బుజ్జగించడం కోసం కాదు అది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ప్రభుత్వంలో లింక్ అయ్యి, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం జరిపినటువంటి కేటాయింపులుగా మాత్రమే చూడాలి. తెలుగుదేశము అనే దానికంటే కూడా రేపు పొద్దున ఒకవేళ విడిపోతే, అంటే ఈ కూటమిలో విచ్ఛిన్నం జరిగితే, 2014లో జరిగినట్టు 2014 నుంచి 19 ఎన్నికలలోపు 3 ముక్కలు అయ్యారు కదా, ఇప్పుడు కూడా అలా అవుతారనేటువంటి ఆశావహులు ఉన్నారు. కావచ్చు కాకపోవచ్చు, అది వేరే గొడవ. అయితే అయినప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేతిలో ఆయుధంగా మారుతుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పాత పద్ధతిలోనే ఒకవేళ విడిపోతే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మమ్మల్ని మళ్ళీ మభ్యపూచి
మోసం చేసి ఈ నిధులిచ్చి మా నోరు మూసారు, ఇప్పటికీ స్పెషల్ స్టేటస్ కావాల్సిందే అని నినాదంతో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళచ్చు చంద్రబాబు. ఆయనకు ఆ మేరకు వెసులుబాటు కల్పించారు. స్పెషల్ స్టేటస్ అనే దాన్ని పాతరేసిన మాట ఎంత వాస్తవమో, వచ్చే ఎన్నికల్లో కూడా దీనికి జీవం పోశారు. ఈ స్పెషల్ స్టేటస్ అనేటువంటి నినాదానికి ఆల్రెడీ దీని వయసు 10 ఏళ్ళు. అవును, ఈ నినాదం వయసు 15 ఏళ్లకు పెంచారు దీన్ని, అంటే యుక్త వయసుకు వస్తుంది అప్పుడు. అవును, ఆ తర్వాత దానికి పెళ్లి చేసి పంపించడం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అలా ఒక నినాదాన్ని బతికించినటువంటి ఘనత కూడా సాధించారు. నిజానికి ఆనందమే వ్యక్తం చేశాడు. రామ్మోహన్ నాయుడు ఎక్కడా కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది నిజంగా ఈ స్థాయిలో కేటాయింపులు జరుగుతాయని మేము ఊహించలేదు, ఊహాతీతంగా జరిగింది అన్నట్టుగానే అందరూ మాట్లాడుతున్నారు, నిజానికి సంబరాలు చేసుకుంటున్నారు కూడా. ఇలా ముగిసింది స్పెషల్ స్టేటస్ అనేటువంటి స్టోరీ. తద్వారా జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వైసీపీ రేపు చేయబోయేటువంటి ధర్నాలో దీన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఆల్రెడీ జగన్ అక్కడికి చేరి ఉన్నాడు. ఆయన రేపు ఈ స్పెషల్ స్టేటస్ నినాదాన్ని ఆయన చేత్తో పట్టుకుని రేపు అక్కడ ఆ నినాదం ఆధారంగానే మాట్లాడే అవకాశం ఉంది. రేపు కానీ ఆయన 2 రోజులు ఉంటాడు. అక్కడ ఉండి ఎవరో ఒక బీజేపీ నాయకుడిని కలుస్తాడు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, అది ఆయన ఇవ్వడం. అమిత్ షా కూడా అనుమానాస్పదమే. ఎవరో ఒకళ్ళు కలుస్తారు. కలిసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఆయన ఇచ్చేటువంటి విజ్ఞాపన పత్రం తీసుకుని ఆయన్ని ఆశీర్వదిస్తారు. ఆయన సంతృప్తితో వెనక్కి వచ్చేస్తాడు. ఫర్దర్గా ఇక్కడేం ప్రోగ్రామ్ ఉండదు. ఆయనకి రోజువారీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే స్పందించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు విడిగా ఒక ప్రోగ్రామ్తో ఉన్నట్టుగా అక్కడ కనిపించట్లేదు. వ్యూహాత్మకంగా లేడు ఆయన. ఇప్పటికీ సైద్ధాంతిక గందరగోళమే ఉంది వైసీపీలో. ఇది కొంత అడ్వాంటేజ్గా మారుతోంది టీడీపీకి. ఇది ఆయన చెక్ చేసుకోవాలి. అయితే బడ్జెట్లోకి వచ్చేస్తే మళ్ళీ ఈసారి ముద్రా లోన్ల పరిమితి పెంచారు. తర్వాత ఇతర సంక్షేమ పథకాలు ఉన్నాయి, కళ్యాణ ఆవాస యోజన ఇలాంటివి. వీటన్నిటికీ జరిపినటువంటి గతంలో ఇచ్చినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారు. అంటే సంక్షేమానికి కూడా కొంచెం పెద్దపీట వేసాం మేమని చెప్పుకోవటం. ఎందుకు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు గతంలోలాగా? గత బడ్జెట్ అంటే వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరులో లేదు ఇది. అంటే కొంచెం వాస్తవాలు అర్థమైనాయి వాళ్ళకి. సమతుల్యం పాటించాలి అనేటువంటి ఒక అభిప్రాయం బీజేపీలో కలిగింది. ఒంటెత్తు పోకడగా నడిచింది గతంలో, ఇప్పుడు అలా లేదు. అన్ని సెక్షన్స్ని ఆదరించేటువంటి పద్ధతిలోనే బడ్జెట్ కేటాయింపులు నడిచినాయి. ముద్రా లోన్స్ పెంచడం ద్వారా కొంత యూత్లో ఒక ఉత్సాహం వస్తుంది. ఎవరైనా కొత్త స్టార్టప్ కంపెనీలకి దానికి దోహదపడేలాగా దాన్ని 20 లక్షలకి పెంచారు. అది ఎవరెవరు ఎలా వినియోగించుకుంటారు అనేది వేరే గొడవ. ఈ నిధులు ఏమవుతున్నాయి అనే దాని మీద ఒక రకరకాల స్కామ్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ముందు ఆ ఏరియాలో ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ దొరికేస్తుంది. దీంతోపాటు వీళ్ళు సేకరిస్తున్నటువంటి అంటే పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయము ఇతర మార్గాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాలతో పోలిస్తే ఖర్చులు కొంత ఎక్కువే ఉన్నాయి. ఇది లోటు బడ్జెట్టే. అయితే ప్రధానంగా దీనిలో డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అదొకటి చెక్ చేయాలి, ఏ మేరకు ఏ ఏరియాల్లో ఏ డిజిన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదికి మాత్రమే ఇది, 5 ఏళ్ల ప్రభుత్వం, ప్రతి ఏడాది ఈ పంచాయతీ ఉంటుంది. ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క పద్ధతిలో వ్యవహరిస్తారు. జిఎస్టీ నుంచి సేకరణ ఎంత, ఇవన్నీ రావాల్సి ఉంది వివరాలు. కాబట్టి ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వ వనరుల సమీకరణలో డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ నుంచి సమకూరుతున్నటువంటి నిధులే అప్పర్ హ్యాండ్గా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ లోటు బడ్జెట్ చూపించడం కూడా అందుకే. లోటు బడ్జెట్ చూపించడం ద్వారా మేము ఆస్తులు అమ్ముకోవటానికి తప్పని పరిస్థితి ఉంది అని చెప్పుకోవటం లోటు చూపించడం ద్వారా. అందుకని లోటు బడ్జెట్ అనేది సాంప్రదాయమే. లోటు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అదేదో తప్పనో లేకపోతే అవమానకరమనో ప్రభుత్వాలు భావించే పరిస్థితి దాటిపోయి చాలా కాలమైంది.
ఈ ప్రభుత్వం కూడా అలాగే లోటు బడ్జెట్టే ప్రవేశపెట్టింది. ఈ లోటును ఎలా ఎలా దాన్ని అధిగమిస్తారు అనే దానికి ఏ రకమైన క్లారిఫికేషన్స్ ఉండవు. ఓకే, వచ్చే బడ్జెట్లో ఇదే లోటు కొనసాగుతుంది. ఇది టోటల్గా మొత్తానికి ఒక ఒక పిక్చర్ అయితే ఇచ్చారు వాళ్ళు. వాళ్ళకి మద్దతుగా నిలబడిన వాళ్ళందరికీ ఏదో మేరకు ఈ బడ్జెట్లో కొంత న్యాయం చేసే ప్రకటనలు చేశారు. కారణం ఏంటంటే, ప్రభుత్వం నడక ప్రారంభమైనటువంటి 45 రోజులు 50 రోజుల మధ్య వచ్చింది. కాబట్టి ఇప్పుడే కూటమిలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలకి మొక్కలు నాటడం సబబు కాదు అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతోపాటు అన్ని సెక్షన్స్ని కలుపుకుని వెళ్లే పద్ధతిలో సంక్షేమ పథకాలకి అన్నిటికీ కేటాయింపులు బాగానే చేశారు, పెంచారు. కొంచెం జనరస్గా కనిపించేలాగా డిజైన్ చేసింది ఆవిడ. ఈ జనరాసిటీ అనేది ఏ మేరకు ప్రజలకు అందుతుంది అనేది వేరే చర్చ. బడ్జెట్ పరంగా అయితే వాళ్ళు అన్ని సెక్షన్స్ ప్రజల్ని సంతృప్తిపరచాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నట్టుగా కనిపించారు. అంటే 63 సీట్లు తగ్గినటువంటి ఆ నేపథ్యం ఈ బడ్జెట్లో కొంచెం కనిపించింది. ఇంకొంచెం కనిపిస్తుందని ఆశించారు చాలామంది. కొంచెం అయితే రిఫ్లెక్ట్ అయింది. అంటే వాళ్ళ పరాభవం అనండి లేకపోతే పరాజయం అనండి, దాని తాలూకా రిఫ్లెక్షన్ ఈ బడ్జెట్ మీద స్పష్టంగా కనిపించింది. ఇది టోటల్గా బడ్జెట్ మీద. అంటే ఇది కనిపిస్తున్నటువంటి వాస్తవం, లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలా దారుణాలు బయటకు రావు.